రాజా జక్కంపూడి అధ్యయోగాల దీక్ష. దీక్ష, సహజంగా ఎక్కడైనా ఒక యజ్ఞం జరుగుతుందని అంటే అటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి చాలా దూరం కూడా వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. అటువంటిది మన రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల తలరాత్రుల్ని మార్చేటటువంటి ఒక గొప్ప నిర్ణయం మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని, మరి వేళ అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు అనేటువంటిది ఒక హక్కు కింద ఒక చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా వచ్చి సభలో కూర్చోవడం మానేసి గుంటనక్కలాగా వెళ్ళి కౌన్సిల్లో ఆ పైన గ్యాలరీలో కూర్చుని వాళ్ళ సభ్యులను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంటే అసలు ఒక దాదాపుగా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి అసలు ఏ స్థాయిలో దిగజారిపోతూ ఉన్నాడో, అసలు ఒక పక్కన రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు కానీ వారి మంచి కానీ ఆలోచన చేయడం మానేసి ప్రతీదీ కూడా రాజకీయ కోణం, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఎక్కడ సంపాదించుకుంటారనేటువంటి ఒక భయంతో మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నటువంటి చేష్టలు చూస్తూ ఉంటే నిజంగా చాలా నీచంగా నికృష్టంగా ఉన్నాయనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అధ్యక్ష. ఈవేళ ఒక విషయం మనం గుర్తు చేసుకుంటే, రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది, ఆయన చనిపోయినప్పటికీ కూడా ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క హృదయాల్లో ఎందుకు ఇంత మంచి స్థానం ఆయన సంపాదించుకోగలిగాడు అనేటువంటిది కనుక మనం ఆలోచన చేసినట్లయితే, వాస్తవంగా ఏ పేదవాడైనా కూడా ఎప్పుడు అప్పులు పాలవుతాడు అని అంటే, ఒకటి ముఖ్యంగా పిల్లలకి చదువులు, మంచి చదువులు చెప్పించాలి, పిల్లల్ని మంచి బడిలో చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పని కోరుకుని ఆ పిల్లల చదువుల కోసం అప్పు చేస్తారు అధ్యక్ష. రెండవది ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మనకి శాశ్వతంగా ఎక్కడైనా ఉండడానికి ఒక స్థలం ఉండాలి అని చెప్పి ఒక ఇల్లు కట్టుకోవడం కోసం అప్పు చేస్తారు అధ్యక్ష. మూడవది ఎప్పుడైనా ఏదైనా అనుకోనటువంటి సంఘటన జరిగి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఒక పేదవాడి ఇంట్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ హాస్పిటల్లో అయ్యేటటువంటి 100,000 రూపాయలు బిల్లులు కట్టుకోవడం కోసం అప్పులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ మూడింటిని కూడా గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప పరిపాలన అందిస్తూ యావత్ ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడికి కానీ ఏ ముఖ్యమంత్రికి కానీ రానటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి, ఆవేళ పిల్లల చదువుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి 800,000 రూపాయలు ఖర్చు అయినా కూడా పూర్తిగా ఆ ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. మరి అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి పేదవాడికి ఆరోగ్య రకమైనటువంటి భరోసా కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఏదైనా ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలనంటే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాం, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే పాపం అప్పులు పాలైపోయి రోడ్డును పడేటటువంటి పరిస్థితి. అదే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన వస్తే ఆ రోజు సాయంత్రానికే ఆ పేదవాడి ఇంటి దగ్గర ఒక 1 టన్ ఐరను లేకపోతే ఒక 2 లారీల సిమెంటు వచ్చి ఆ ఇంటి దగ్గర దిగేటటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. మరి ముఖ్యంగా చదువులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే గొప్ప ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంట్లోని కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నట్లయితే కనుక, ఒక డాక్టరో ఒక ఇంజనీరో లేక ఒక పెద్ద పెద్ద చదువులు చదువుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి ఒక శాశ్వతమైనటువంటి ఒక మార్గం చూపించినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ లేకపోతే అనేక వేదికల ద్వారా అనేక సభల్లో కానీ నా తండ్రి కంటే ఇంకొక 100 అడుగులు ముందుకేస్తానని చెప్పి అన్నప్పుడు, వాస్తవంగా చాలామందికి రాజశేఖర రెడ్డి గారు చేసిందే చాలా గొప్ప,
మరి ఈవేళ జగన్ గారు అంతకంటే ఏం గొప్పగా చేయగలరు, అంతకంటే చేయగలిగింది ఏముంటుంది అనేటువంటి ఆలోచన చాలామందికి వచ్చేది అధ్యక్ష. మరి అటువంటిది మరి ఏ సమయంలో ఆయనకి టైం దొరుకుతుందో, ఇటువంటి ఆలోచనలో మరి రాత్రులు ఆలోచిస్తున్నారో, పగలు ఆలోచిస్తున్నారో, లేకపోతే మధ్యాహ్నం ఆలోచిస్తున్నారో, ఏ సమయంలో ఆలోచిస్తున్నారో తెలియదు కానీ అధ్యక్ష, చాలా గొప్ప ఆలోచనలు మరి బహుశా ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడికి కూడా వచ్చి ఉండదు అధ్యక్ష. ఈవేళ పూర్తిగా ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థని, ప్రతి పేదవాడు కూడా ఖచ్చితంగా ఒక మంచి చదువులు చదువుకోవాలి, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. ఆ కొడుకునో కూతురునో ఆ పిల్లల్ని చూసినప్పుడు తల్లిదండ్రులకు ఒక రకమైనటువంటి భరోసా, రేపు నా కొడుకు నా కూతురో ఒక మంచి స్థానంలో ఉంటుంది, ఒక మంచి చదువులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్థిరపడతారు, రేపు నా వయసు పెద్దదైన తర్వాత నాకు వాళ్ళు భరోసాగా ఉంటారు అనేటువంటి ఒక ధైర్యాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి విధంగా ఈవేళ పూర్తిగా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ, ఒక పక్కన అమ్మఒడి పథకం కానివ్వండి, లేక నాడు నేడు పథకం కానివ్వండి, లేక గోరుముద్ద కానివ్వండి, లేకపోతే ఈవేళ ఇంగ్లీష్ చదువులు అనేటువంటి ఈ చట్టాన్ని తీసుకుని రావడం కానీ, ఇవన్నీ కూడా నిజంగా ప్రతి పేదవాడి జీవితాల్లో ఒక పెను మార్పు తీసుకొచ్చేటటువంటి పథకాలు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అధ్యక్ష. వాస్తవంగా నేనే ఒక డిగ్రీ కళాశాలని దాదాపుగా ఒక 10-12-13 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. నాకు ప్రత్యక్షంగా తెలుసు అధ్యక్ష, ప్రతి సంవత్సరం ఎన్నైతే అడ్మిషన్స్ అవుతాయో ఆ అడ్మిషన్స్ అయినటువంటి 2-3 నెలలకి దాదాపుగా ఒక 10% నుంచి 15% డ్రాప్అవుట్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. మళ్ళీ ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ ఇంకొక 10% లేకపోతే 5% డ్రాప్అవుట్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. చాలాసార్లు ఎందుకు ఇంత శాతం డ్రాప్అవుట్స్ అవుతూ ఉన్నాయి, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అసలు ఎక్కడైనా మన దగ్గర లోపం ఉందా ఏంటి అని చెప్పి లోతుగా దాని మీద అధ్యయనం చేసినప్పుడు, లోతుగా దాని మీద పరిశీలన చేసినప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, చాలామంది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోంచి అంటే చాలా గ్రామాల నుంచి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని తెలుగు మీడియంలో మాత్రమే చదువుకుని సడన్గా డిగ్రీకి వచ్చేసరికి రేపు ఏదైనా ఒక ఉద్యోగం కావాలన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వాలని చెప్పి డిగ్రీ మన దగ్గరికి వచ్చేసరికి జాయిన్ అవుతారు అధ్యక్ష. వాళ్ళకి వచ్చి జాయిన్ అయిన తర్వాత మొదట 10-15 రోజులకే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజను, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఫ్యాకల్టీ ఏం చెప్తా ఉన్నారో అర్థం కాక పక్కన పిల్లలేమో ఎవరైనా కాస్త బాగా చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వచ్చినటువంటి పిల్లల్ని చూసి వీళ్ళే ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యి మరి వారే ఒక రకమైనటువంటి ఏదైనా అవమానం పడతామేమో, మనం క్లాస్లో ఉన్నటువంటి 50 మంది పిల్లల్లో ఎవరైనా టీచర్ లేపి లేకపోతే ఫ్యాకల్టీ లేపి ఏదైనా మనల్ని క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ చేయగలమో లేదో అనేటువంటి ఒక అభద్రతా భావంతో వాళ్ళకు వాళ్ళే ఏం చేయలేక ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవ్వక డ్రాప్అవుట్స్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి నేనే ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష. ఈవేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేపు ఏ పిల్లవాడు కూడా అభద్రతా భావానికి గురవడం కానీ, రేపేంటి అనేటువంటి ప్రశ్న వారికి వారికి ఉత్పన్నం అవడం కానీ ఖచ్చితంగా జరగదు. డెఫినెట్గా వాళ్ళల్లో మరింత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వాళ్ళలో పెరిగేటటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అధ్యక్ష. మరి ప్రత్యక్షంగా ఇంకొక నేనే చూసినటువంటి మాకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇంకొకటి చెప్పాల్సినటువంటి అవసరం వస్తే, మా నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మీ అందరికీ కూడా సుపరిచితులు, బాగా తెలుసు అధ్యక్ష. మా నాన్నగారు విద్యార్థి రాజకీయాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో ఆయన అడుగులు అడుగు వేస్తూ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, చాలా మాస్ లీడరు, ఎవరికేదా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా నిలబడేటటువంటి వ్యక్తి అధ్యక్ష. మరి అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాన్నగారికి చాలా ఆప్తులు, రాజశేఖర రెడ్డి గారికి కూడా మంచి ఆత్మీయులు అధ్యక్ష. మరి నాన్నగారు చాలా అనేక సందర్భాలు, అనేక సమావేశాలు కానీ మీటింగ్స్ కానీ నాన్నగారు మీటింగ్స్ ఏర్పాటు చేసి 100 మందిని 1000 మందిని తీసుకొచ్చి ఒక సభకి కూర్చోబెట్టి అక్కడికి అరుణ్ కుమార్ గారిని తీసుకొచ్చి అక్కడ స్పీచ్లు ఇప్పించేవారు అధ్యక్ష. మరి అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా అరుణ్ కుమార్ గారిని ప్రతిపాదించి అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ గారికి కానీ లేక ఇందిరాగాంధీ గారికి కానీ వీరందరికీ తీసుకెళ్లి ట్రాన్స్లేషన్స్కి ఉపయోగించేవారు అధ్యక్ష. మరి ఈవేళ
అరుణ్ కుమార్ గారిని మనం చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్లు పెట్టినా సహజంగా చాలామంది శాసనసభ్యులు కానో లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానో పోటీ ఒకసారి చేసి తర్వాత అయిపోయిన తర్వాత మనం చాలామంది మర్చిపోతూ ఉంటాం, అధ్యక్ష కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాం. మరి ఈవేళ కూడా అరుణ్ కుమార్ గారు ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెడితేనో లేకపోతే ఎక్కడైనా ఒక సమావేశంలో మాట్లాడితేనో చాలామంది ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా పాయింట్ టు పాయింట్ చూస్తూ ఉంటారు అధ్యక్ష. కేవలం ఏంటి రీజన్ అనేటువంటిది చూస్తే కనుక ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్, ఆయనకి ఏదైతే భాషల మీద ఉన్నటువంటి పట్టు, ఇంగ్లీష్ మీద ప్రత్యేకించి ఆయనకు ఉన్నటువంటి పట్టే ఆ వేళ రాజీవ్ గాంధీ గారి లాంటి చాలా పెద్ద నాయకులకి, దేశ నాయకులకి ట్రాన్స్లేటర్స్ కింద ఉండేటటువంటి అవకాశం ఆయనకు దొరికింది అధ్యక్ష. మరి అలాగే వాస్తవంగా ఈ చట్టాన్ని మనం గతంలోనే గత శాసనసభలోనే ప్రవేశపెట్టి మరి తర్వాత మండలికి పంపించడం జరిగింది అధ్యక్ష కౌన్సిల్లో. మరి మనం చూస్తే వాస్తవంగా ఈవేళ కూడా మనం మండలిలో ఏం జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి కానీ లేక చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మద్దతుతోని వారి ఆశీస్సులతోని గెలిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకుని లోకేష్ని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని ఆవేళ మంత్రిగా వేళ ఆయన్ని చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవాళ లోకేష్ గారు లాంటి వ్యక్తులు ఎమ్మెల్సీగా ఉండి కౌన్సిల్లో ఉండి కేవలం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఎక్కడా కూడా ఒక విశాలమైనటువంటి ప్రయోజనాలను ఆలోచించడం కానీ లేక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద పిల్లడి యొక్క భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆలోచన కానీ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ రాబోయేటటువంటి తరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి చదువుకున్నటువంటి పిల్లలు ఈవేళ నుంచి మొదలు పెడితే అధ్యక్ష ఈవేళ సుమారుగా మనం చూస్తా ఉన్నాం 42 లక్షల మందికి పైగా అమ్మఒడి పథకం ద్వారా మనం తల్లుల అకౌంట్లో డబ్బులు వేసాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంటే దాదాపుగా ఈ పిల్లలందరూ కూడా రేపు రాబోయేటటువంటి తరాలకి రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వారి మనసుల్లో ఎక్కడ పెట్టుకుంటారు, వారు మళ్ళీ ఓటర్లు అయిన తర్వాత మరి వాళ్ళు పర్మనెంట్ ఓటర్స్ కింద రేపు జగన్మోహన్ రెడ్డి గారికి జీవితకాలం ఇంకా ఫ్యాన్ గుర్తుకే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఓటేస్తారు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈవేళ ఈ చట్టాన్ని జరగకుండా, చట్టాన్ని అమలు అవ్వకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం అధ్యక్ష చివరిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఏదైతే ఈవేళ చాలా పాఠశాలల్లో సరస్వతీదేవి ఫోటోలు కానీ లేక సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోలు కానీ మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష, కానీ ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో స్కూల్స్లో ఫోటోలు అటు ఉంచితే పిల్లలు మాత్రం వారి జీవితకాలం వారి చివరి ఊపిరి వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని వాళ్ళ మనసుల్లో పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలకని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష.